నమస్కారం దర్హాసా బ్లాగ్కి స్వాగతం శ్రీమాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు తులారాశివారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు మరియు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన అవుతారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు తులారాశివారి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో మీ యొక్క ధనాదాయం అన్ని వర్గాలకి చాలా బాగుంటుంది మీ మంచి పనుల వల్ల మీ మంచి గుణాల వల్ల అందరి ప్రశంసలు అనేవి లభిస్తాయి మీ కార్య నిపుణత అనేది పెరుగుతుంది మీరు ఏమైనా నూతన ప్రయత్నాలు కనుక ఈ మాసంలో చేయదలుచుకుంటే తప్పకుండా చేయండి అవి విజయవంతం అవుతాయి మీకు బంధువర్గంతో ఇదివరకు వరకు ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే మీరు ఏదైనా కొత్త పనులు చేయాలి అనుకున్న మీ బంధువర్గం నుంచి సంపూర్ణ సహకారం అనేది లభిస్తుంది మీ ఆరోగ్యం కూడా అన్ని విషయాల చక్కగా సహకరిస్తుంది తృతీయ వారంలో మీరు దాన ధర్మాల కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఎవరైతే యువత ఉంటారో ఈ రాశికి సంబంధించిన వారు వారికి ఆధ్యాత్మిక చింతన అనేది అలవడుతుంది ఇక మీ జీవనంలో ముఖ్య విషయాలయందు సూక్ష్మబుద్ధితో ఆలోచన చేస్తారన్నమాట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగం అనేది లభిస్తుంది అన్నమాట ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్స్ కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత పదవులు అనేవి లభిస్తాయి వాళ్ళ గౌరవం అనేది పెరుగుతుంది ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ విద్య చక్కగా వాళ్ళ విద్య ఎందు నలుగురు ఎందు గౌరవం అనేది లభిస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మీరు అనుకున్నటువంటి పనులు విజయవంతం అవుతాయి ఇదేనండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు తులారాశివారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి नमस्कार